హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్. ఈరోజు నేను ఒక కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. మన సమాజంలో చాలా రకాల క్రైమ్స్ జరుగుతుంటాయి. క్రైమ్స్ జరిగిన తర్వాత క్రిమినల్స్ని పట్టుకుంటారు, శిక్ష విధిస్తారు. కానీ కొన్నిసార్లు పోలీసులు క్రిమినల్స్ని పట్టుకోకుండా వారికి సపోర్ట్ చేస్తుంటారు. అలాంటి సమయాల్లో బాధితులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని క్రిమినల్స్పై తమ కోపాన్ని చూపిస్తారు. కొన్నిసార్లు చంపేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటిదే ఇప్పుడు నేను చెప్పే స్టోరీ. వీడియోని పూర్తిగా చూడండి. స్టోరీలో క్లైమాక్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ అక్కు యాదవ్ అనే క్రిమినల్కి సంబంధించింది. ఈ స్టోరీ మహారాష్ట్రలోని నాగ్పూర్ సిటీకి చెందింది. నాగ్పూర్లోని కస్తూర్బా నగర్ స్లమ్లో ఈ అక్కు యాదవ్ పెరిగాడు. అక్కు యాదవ్ అసలు పేరు భరత్ కాళీ చరణ్. 1972 పుట్టిన యాదవ్ చిన్నతనంలోనే నేరాల బాట పట్టాడు. యాదవ్ యొక్క మొదటి క్రైమ్ 1991 చేసిన గ్యాంగ్ రేప్. కొంతకాలంలోనే గ్యాంగ్ను ఏర్పాటు చేసుకుని చిన్న పోకిరి నుంచి పెద్ద గూండాగా మారాడు. యాదవ్ తన క్రైమ్స్ను ఎక్కువగా కస్తూర్బా నగర్లోనే చేసేవాడు. అక్కడి వాళ్ళు పేదవాళ్ళు అవడంతో వాళ్లపై అమానుష్యంగా దాడి చేసేవాడు. ఇళ్లపై దాడి చేయడం, మనుషులపై దాడి చేసి వాళ్ళ వద్ద ఉన్న డబ్బును లాక్కునేవాడు. ఎవరైనా ఎదురు తిరిగితే అతి భయంకరంగా వాళ్ళని టార్చర్ చేసేవాడు. అక్కడే చిన్న కిరాణా షాపులు నడిపే దంపతుల షాప్ నుంచి నచ్చిన సామాన్లు తీసుకుని డబ్బులు ఇచ్చేవాడు కాదు. ఎవరైనా ఎదురు తిరిగితే రేప్ చేసేవాడు. కస్తూర్బా నగర్ స్లమ్లో ఉండే జనాల ప్రకారం దాదాపు ప్రతి ఇంట్లో ఒకరిని అక్కు యాదవ్ రేప్ చేశాడు. అక్కు యాదవ్ చివరికి 10 అమ్మాయిని కూడా వదలలేదు. ఆ స్లమ్లో 40 పైగా ఆడవాళ్ళని రేప్ చేశాడు. అక్కు యాదవ్ వచ్చాడని తెలిస్తే అందరూ ఇంట్లోకి పారిపోయేవారు. ఎవరూ బయటకు వచ్చేవాళ్ళు కాదు. ఒక మహిళ ఇంటికి రాత్రి సమయంలో వెళ్ళి వేరే పేరు చెప్పి బయటికి పిలిచాడు. తలుపు తెరిచిన ఆ మహిళను కడుపులో పొడిచి చెవికి ఉన్న కమ్మల కోసం చెవులను కోసేశాడు. వేళ్లకు ఉన్న ఉంగరాలు రావడం లేదని వేళ్లను కత్తిరించాడు. ఇలానే ఇంకో ఇంటికి ఉదయం 5 వెళ్ళి నేను పోలీసుని, తలుపు తెరవమని చెప్పాడు. బయటికి వచ్చిన మనిషిని కత్తితో పొడిచి తన భార్యను ఈడ్చుకు వెళ్ళి రేప్ చేశాడు. ఒక వ్యక్తి తనకు 100 ఇవ్వలేదని తనని భయంకరంగా కొట్టాడు. ఇంతేకాదు కొత్తగా పెళ్ళైన అమ్మాయిలని, కడుపుతో ఉన్న ఆడవాళ్ళని రేప్ చేశాడు. డెలివరీ అయ్యి 10 గడిచిన మహిళని రేప్ చేశాడు. ఆ మహిళ ఒంటి మీద కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకొని చనిపోయింది. అక్కు యాదవ్ ఒక మహిళని అందరి ముందు రేప్ చేసి మర్డర్ చేశాడు. మర్డర్ చేసిన వాళ్ళని రైల్వే ట్రాక్స్ పై తీసుకెళ్లి పడేసేవాడు. ఇంత జరుగుతున్న పోలీసులు ఏం చేస్తున్నారని మీకు డౌట్ రావచ్చు. కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు పోలీసులు మీరే ఏదో చేసి ఉంటారు, అందుకే అలా జరిగిందని చెప్పి పంపించేసేవాళ్ళు. కొన్నిసార్లు అయితే నీకు అక్కు యాదవ్కి ఎఫ్ఐఆర్ ఉంది కదా, అందుకే అలా చేశాడని చెప్పేవాళ్ళు. మరోవైపు అక్కు యాదవ్ దగ్గర లంచం తీసుకుని అతను చేసే క్రైమ్స్ని కప్పిపుచ్చేవాళ్ళు. పైగా కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళ పేర్లు కూడా ఇచ్చేసేవాళ్ళు. నా గురించే కంప్లైంట్ ఇస్తావా అని కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని అక్కు యాదవ్ టార్చర్ చేసేవాడు. ఆ స్లమ్లో ఉన్న ఒక కుటుంబం మాత్రం తమ కూతురిని అక్కడ ఉంచకుండా దూరంగా ఉంచి చదివించేవాళ్ళు. సెలవులు ఉండడంతో ఆ అమ్మాయి ఇంటికి వచ్చింది. అదే సమయంలో అక్కు యాదవ్ ఒక అమ్మాయి రేప్ చేయడం చూసి ఎదురు తిరిగింది. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. యథావిధిగా పోలీసులు యాక్షన్ తీసుకోకుండా కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయి పేరు అక్కు యాదవ్కి చెప్తారు. అప్పుడు అక్కు యాదవ్ ఆ అమ్మాయి ఇంటికి యాసిడ్ బాటిల్తో వెళ్ళి బెదిరిస్తాడు. బూతులు మాట్లాడతాడు. లోపలికి వెళ్ళడానికి తలుపులను గట్టిగా కొట్టినప్పుడు పోలీసులకు నేను ఫోన్ చేశాను, కాసేపట్లో ఇక్కడికి వస్తారని ఆ అమ్మాయి చెప్తుంది. పోలీసులు మాత్రం అక్కడికి రారు. అక్కు యాదవ్ తలుపులు పాలగొట్టి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు అమ్మాయి ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ ఓపెన్ చేసి చేతులు అగ్గిపెట్టి పట్టుకుని లోపలికి రావడానికి ప్రయత్నిస్తే సిలిండర్ పేల్చేస్తాను, అందరూ చస్తారని బెదిరించింది. బయట ఉన్న అక్కు యాదవ్కి గ్యాస్ వాసన రావడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ అమ్మాయి చేసిన ధైర్యవంతమైన పనిని ఆ రోజు బస్తీ మొత్తం చూసింది. అందరిలో ధైర్యం వచ్చింది. ఒక్కసారిగా అందరూ అక్కు యాదవ్ మరియు వాడి అనుచరులపై రాళ్ళు విసిరి తరిమి కొట్టారు. ఆ మరుసటి రోజు అక్కు యాదవ్ ఇల్లు తగలబెట్టారు. మొదటిసారి తమ గెలుపుని అక్కడ జనాలు సెలబ్రేట్ చేసుకున్నారు. ఇదంతా చూసిన అక్కు యాదవ్ 2004 ఆగస్టు 7 భయపడి పోలీసులకు సరెండర్ అయ్యాడు. పోలీసుల వద్ద ఉంటేనే తాను సురక్షితం అని అర్థమైంది. పోలీసులు కూడా అక్కు యాదవ్కి మంచి ప్రొటెక్షనే ఇచ్చారు. చదువుకోవడానికి బయటికి వెళ్ళి సెలవుల కోసం ఇంటికి వచ్చిన ఒక అమ్మాయి చూపించిన ధైర్యం ఆ బస్తీ తలరాతనే మార్చేసింది. 2004 ఆగస్టు 13 అక్కు యాదవ్ను నాగపూర్ డిస్ట్రిక్ట్ కోర్టులో ప్రవేశపెట్టడానికి తీసుకురావాలి. అక్కు యాదవ్ ఎలాగైనా బెయిల్పై మళ్ళీ బయటకు వస్తాడని బస్తీ వాళ్ళకి తెలుస్తుంది. ఆ రోజు దాదాపు 100 మహిళలు కారం, వంటగదిలో ఉండే చాకులు తీసుకుని కోర్టుకు వచ్చారు.
కొన్ని రిపోర్ట్స్ ప్రకారం దాదాపు 400 మంది మహిళలు ఆ రోజు కోర్టుకు వచ్చారు. 2.5 గంటల సమయంలో అక్కు యాదవ్ కోర్టు లోపలికి వెళ్తున్నప్పుడు తాను రేప్ చేసిన ఒక మహిళ కనిపిస్తుంది. ఆ మహిళను బూతిమాటలు అని బయటకు వచ్చి మళ్ళీ నిన్నే రేప్ చేస్తానే అంటాడు. పట్టరాని కోపం వచ్చిన మహిళ తాను చెప్పు తీసుకుని అక్కు యాదవ్ను కొడుతుంది. ఈరోజు నువ్వైనా బతకాలి, నేనైనా బతకాలి అని అంటుంది. అంతలో అక్కడే 100ల సంఖ్యలో ఉన్న మహిళలు కారంపొడి పోలీసులపై చల్లి అక్కు యాదవ్ను పట్టుకుని కళ్ళలో నోటిలో కారం పోసి కత్తులతో పొడుస్తారు. వెంటనే అక్కు యాదవ్ పరిగెడుతూ కోర్టు లోపలికి వెళ్తాడు. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక పోలీసులు పక్కకు తప్పుకుంటారు. 100ల కొద్ది మహిళలు ఒకరి తర్వాత ఒకరు అక్కు యాదవ్ని పొడుస్తూనే ఉన్నారు. అక్కు యాదవ్ నన్ను క్షమించండి, ఇంకోసారి చేయను అని వేడుకుంటాడు. అంతలో ఒక మహిళ అక్కు యాదవ్ ప్రైవేట్ పార్ట్ను కూడా కట్ చేస్తుంది. 15 నిమిషాల్లో అక్కు యాదవ్ చనిపోయాడు. కోర్ట్ రూమ్ మొత్తం రక్తపు మడుగులా అయింది. పోలీసులకి ఎవరిని అరెస్ట్ చేయాలో తెలియలేదు. 100ల కొద్ది మహిళలు మేమందరం చంపామని ముందుకొచ్చారు. వాళ్లే చంపారు అని అనటానికి కూడా విట్నెస్ ఎవరూ లేరు. పైగా కోర్టులో ప్రవేశపెట్టిన అటాప్సీలో అక్కు యాదవ్ బాడీలో మద్యమానవాళ్లు కనిపించాయి. స్టేషన్లో ఉంచి పోలీసులు మందు తాగించారని కోర్టుకు తెలిసింది. ఆ తర్వాత గ్యాస్ సిలిండర్ వెలిగించి పేల్చేస్తానని భయపెట్టిన అమ్మాయిని టార్గెట్ చేసి అరెస్ట్ చేశారు. కానీ పెద్ద మొత్తంలో ప్రొటెస్టులు జరగడంతో ఆ అమ్మాయిని కూడా వదిలేశారు. పోలీసులు డౌట్ మీద అరెస్ట్ చేసిన వారిని కూడా కోర్టు తగిన ఆధారాలు లేవని అందరినీ విడుదల చేసింది. ఇలా పోలీసులు తమ పని చేయనందుకు బస్తీ జనాలే తమ పగను తీర్చుకున్నారు. పోలీసులు ఒకవేళ కంప్లైంట్ తీసుకుని విచారిస్తే ఇదంతా జరిగేది కాదు. తర్వాత అక్కు యాదవ్ మేనల్లుడు ఈ హత్యకి ప్రతీకారం తీర్చుకుంటానని చెప్పాడు. యాదవ్ మేనల్లుడి పేరు ముక్రీ చోటేలాల్. ఇతను చిన్నతనం నుంచే క్రైమ్స్కి అలవాటు పడ్డాడు. 50 సంవత్సరాల మహిళను రేప్ చేసినందుకు ముక్రీను ఆ మహిళ యొక్క మనవాళ్లు పొడిచి చంపేశారు. వీళ్ళిద్దరి వయసు చాలా చిన్నది. 15 సంవత్సరాలు, 17 సంవత్సరాలు. ఇలా అక్కు యాదవ్ ఇంకా తన మేనల్లుడు ఇద్దరూ చనిపోయారు. ఇలాంటి క్రూర మృగాలకి ఎలాంటి సెక్షన్స్తో పని లేకుండా నడి రోడ్డు మీద ఉరితీసేయాలి, లేదా ఎన్కౌంటర్ చేసేయాలి. ఇలాంటి క్రూర మృగాల మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. సో ఇది ఫ్రెండ్స్ రియాలిటీ వీడియో. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.